జనగామ జిల్లా పాలకుర్తి రాజకీయం రసవత్రంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక చివరి క్షణంలో కీలక మలుపు తిరిగింది. అత్తప్లేస్లో కోడలి పేరును ఖరారు చేసింది హైకమాండ్. ఆమె మరెవరో కాదు, ఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డి కోడలు యశస్విని రెడ్డి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేవారిలో యశస్వినినే అతి చిన్న వయస్కురాలు. కేవలం 26 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారామె. ఎంతో సీనియర్ అయిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఢీకొంటున్నారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఓడించేందుకు పక్కా ప్లాన్తో అడుగులు వేసింది కాంగ్రెస్. ఓటమెరుగని నేతగా పేరున్న ఎర్రబెల్లికి చుక్కలు చూపించేందుకు భారీగానే కసరత్తు చేసింది. పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ముందు ఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డిని బరిలోకి దింపేందుకు అన్ని రెడీ చేసింది కాంగ్రెస్. అటు కాంగ్రెస్ నాయకత్వం తనకే టికెట్ ఇస్తామనడంతో ఆమె కూడా ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. అమెరికా నుంచి వచ్చి ఏడాదిగా పాలకుర్తిలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. తన సొంత డబ్బును ఖర్చు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్రావును ఈసారి ఎలాగైనా ఓడించాలనే కసితో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఝాన్సీరెడ్డికి ఉన్న అమెరికా పౌరసత్వం ఎలక్షన్ రూల్స్కు అడ్డంకిగా మారడం, ఎన్నికల వరకు ఆ సమస్య పరిష్కారమయ్యే ఛాన్స్ లేకపోవడంతో పాలకుర్తి టికెట్ను ఝాన్సీరెడ్డి కోడలు యశస్విని రెడ్డికి ఖరారు చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఝాన్సీరెడ్డి 11 ఏళ్ల వయస్సులోనే తండ్రి మరణించడంతో 1977లో తల్లితో కలిసి అమెరికాకు వెళ్లారు. 1982లో డాక్టర్ రాజేందర్ రెడ్డిని మ్యారేజ్ చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయారు. అయితే 3 ఏళ్ల క్రితం ఝాన్సీరెడ్డి కుమారుడికి యశస్విని రెడ్డితో వివాహమైంది. ప్రస్తుతం యశస్విని అమెరికాలో ఉన్నా ఆమెకు భారత పౌరసత్వం ఉంది. దీంతో యశస్వినిని రంగంలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ. దీంతో తనకు కాకపోయినా తన కోడలికి టికెట్ దక్కడంతో ఫుల్ జోష్లో ఉన్నారు ఝాన్సీరెడ్డి. టికెట్ ఖరారవ్వగానే సంబరాలు చేసుకున్నారు. పాలకుర్తిలో గెలుపు మాదేనంటూ కాన్ఫిడెంట్గా ఉన్నారు. అత్తకు కాకుండా కోడలికి టికెట్ ఇవ్వడంతో ఇన్నాళ్ళు ఓ లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్లు మారిపోయింది పాలకుర్తి రాజకీయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.